నందివాడ మండలంలోని శ్రీ శక్తి భవనం ముందు డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహిస్తున్నారు. సుమారు 47 లక్షల డ్వాక్రా మహిళల సొమ్ము గోల్మాల్ జరిగింది. అధికారులు వచ్చే వరకు నిరసన విరమించేది లేదని డ్వాక్రా మహిళలు అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో డ్వాక్రా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ మండలం అమ్మా? నందివాడ మండలం. ఏ గ్రామం అమ్మా? నూతిలపాడు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? శ్రీనిధి సార్, మేము ఫస్ట్లో తీసుకోమన్నాం సార్. అసలు తీసుకోమంటే తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీకు లోన్లు కానీ ఏమి మేము సెలెక్ట్ చేయము. అసలు అది కంపల్సరీ తీసుకోవాల్సిందే అన్నారు. డిపాజిట్ కూడా చేపించారు, 5000 గ్రూప్కి వచ్చి. ఎలా అయితే తీసుకున్నాం 2 లక్షలు. 2 లక్షలు తీసుకున్న తర్వాత 7 నెలలు కట్టాం సార్. 7 నెలలు కట్టిన తర్వాత మేము ప్రతి నెల వెళ్ళి అకౌంట్కి, భార్గవ ఈవో అకౌంట్కే కట్టాను సార్. నేను బ్యాంక్లోనే కట్టారా? కట్టాను సార్. అది భార్గవ ఈవో అది అకౌంట్, దానికే కట్టాను సార్ నేను. కట్టిన తర్వాత 7 నెలల తర్వాత ఇట్లా ఫ్రాడ్ జరిగింది. ఎంత జరిగిందమ్మా మీది కూడా మొత్తం? 35000 సార్. ఇంకా కట్టాలా మీరు? 35000. ఆ 7 నెలలకి 35000 చూపిస్తుంది మాకు అప్పు. మరి అడిగితే అధికారులు ఏమంటున్నారు? అది దీనికి అడ్జస్ట్ చేస్తారు కదా సార్. ఇప్పుడు వీళ్ళు కట్టిందా కట్టారు చూడు, వాళ్ళకి డైరెక్ట్ అమౌంట్ ఇచ్చారు చేతికి. అవి తీసుకుని మేము డైరెక్ట్ కట్టిన అమౌంట్ని వాళ్ళకి అడ్జస్ట్ చేశారట ఆ గ్రూపులకి. మీ అమౌంట్? మా అమౌంట్ కట్టినవి అలాగని చెప్పి చెప్పారు మొన్న మాకు. లెక్కలు చూసినప్పుడు వాడేసుకున్నారు వాళ్ళు, చేతికి ఇచ్చిన అమౌంట్ వాళ్ళు వాడేసుకున్నారు. మేము డైరెక్ట్ వేసిన అమౌంట్ ఉంటుంది కదా, కొంచెం కొంచెం గ్రూపులకి అడ్జస్ట్ చేస్తారు.